नमस्ते, वेलकम टू स्पॉटलाइट। విశాఖ ఏపీకి పూర్తి స్థాయి రాజధాని కాబోతోందా? సెప్టెంబర్ నుంచే తాను విశాఖ నుంచి పాలన చేస్తానని, అక్కడే కాపురం కూడా పెడతానని ప్రకటన చేసిన జగన్ దూకుడు పెంచారా? విశాఖ రాజధానిగా ఎన్నికల సమరానికి సిద్ధమైపోయారా? జగన్ నిర్ణయం వైసీపీకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది? సీఎం జగన్ బాంబు పేల్చేశారు, విశాఖే మన రాజధాని అని కుండబద్దలు కొట్టేశారు. సెప్టెంబర్ లోనే విశాఖ నుంచి పాలన సాగిస్తానని తేల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు శంకుస్థాపనకు వెళ్లిన జగన్ మరోసారి పరిపాలనా రాజధానిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు. సీఎం జగన్ తాజా ప్రకటన ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెట్టనున్నట్టు స్పష్టం చేశారు జగన్. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే తలంపుతోనే అన్ని జిల్లాల అభివృద్ధి చేపట్టామన్నారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అని పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచే విశాఖకు మకాం మారుస్తున్నట్లు సీఎం ప్రకటించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎందుకంటే జగన్ సర్కార్ తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుల్ని ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్లపై విచారణ చేపట్టాల్సి ఉంది. ఇటీవల విచారణలో భాగంగా త్వరగా తేల్చాలని ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఒకవైపు సుప్రీంకోర్టులో రాజధాని అంశం పెండింగ్లో ఉండగాని సీఎం జగన్ ఏకంగా సెప్టెంబర్లో విశాఖ నుంచి పరిపాలన మొదలు పెడతామనడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ. ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన విశాఖలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్న భావనతో ఉన్న జగన్ ఆ దిశగా ఒక స్పష్టమైన సంకేతమిచ్చేశారు. విశాఖపట్నమే ఏపీ రాజధాని అని జగన్ పలుమార్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా సెప్టెంబర్ నుంచి అక్కడే మకాం వేసి పాలన చేస్తామనడం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. బహుశా ఈ మధ్యకాలంలో ఇంత క్లారిటీతో ఈ విషయాన్ని చెప్పడం ఇదే మొదటిసారి కావచ్చు. మూడున్నరేళ్ల క్రితం మూడు రాజధానుల అంశం ప్రకటించి సంచలనం సృష్టించిన జగన్ వివిధ కారణాలతో వెంటనే దానిని అమలు చేయలేకపోయారు. ప్రతిపక్షాలు హైకోర్టుకు వెళ్లి ఆటంకాలు సృష్టించడంతో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటికీ మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం జరిగిపోయింది. కానీ అప్పుడే మళ్లీ కొత్త బిల్లును మరింత ప్రయోజనకరంగా మూడు ప్రాంతాలకు ఉపయోగపడేలా తీసుకువస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరుల మధ్య గ్రామాలను రాజధానిగా ఎంపిక చేసుకుంది. అక్కడ లక్షల కోట్ల వ్యయం చేస్తే కానీ రాజధాని నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితిని సృష్టించుకుందని వైసీపీ పదే పదే ఆరోపిస్తూ వస్తోంది. బలవంతంగా పలుచోట్ల రైతుల నుంచి భూములను సమీకరించిందని కూడా విమర్శలు వచ్చాయి. సుమారు 33,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం అంటే లక్షల కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుంది. తొలి దశలో 109,000 కోట్ల రూపాయల మేర మౌలిక వస్తువుల కోసం వెచ్చించాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కానీ కేంద్రం మాత్రం కేవలం 2,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలతో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలలో అమరావతిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ ప్రాంతంలో కులజాఢ్యాన్ని పెంచి పోషించింది చంద్రబాబే అని వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చింది.
అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం, ఇన్సైడ్ ట్రేడింగ్ వంటి ఆరోపణలు రావడం టీడీపీకి నష్టం చేకూర్చింది. చివరికి ఆ గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో సైతం టీడీపీ ఓటమి పాలైంది. తదుపరి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని అంశంపై బోస్టన్ గ్రూప్తో అధ్యయనం చేయించింది. ఆ తర్వాత నిపుణుల కమిటీని నియమించింది. అంతకుముందు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను కూడా పరిగణలోకి తీసుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా జగన్ సర్కార్ ప్రకటించింది. కానీ దీనిని విపక్షాలు వ్యతిరేకించాయి. జాతీయ రహదారికి సుదూరంగా మారుమూల గ్రామాలలో రాజధాని నిర్మించాలన్న టీడీపీ ఆలోచనపై వివిధ వర్గాలు పెదవి విరిచాయి. అక్కడకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని గత ప్రభుత్వం ఆశించినా అందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. దానికి కారణం అమరావతిలో నగర వాతావరణం లేకపోవడం, కాస్మోపాలిటన్ కల్చర్ కాకుండా సామాజిక వర్గ ఆధిపత్య ధోరణి ఉండడమే అని వైసీపీ ఆరోపిస్తోంది. అదే విశాఖ అయితే పెద్ద నగరం కావడం, అక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం, కాస్మోపాలిటన్ కల్చర్, కులాల రొంపి పెద్దగా లేకపోవడం వంటివి అడ్వాంటేజ్ గా మారాయి. అక్కడకు పెట్టుబడిదారులు రావడం, ఐటీ వంటి పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుండడం కూడా కలిసి వస్తోంది. గతంలో సైతం పెట్టుబడుల సదస్సులను విశాఖలోనే నిర్వహించేవారు. తద్వారా ఆ నగర ప్రాముఖ్యతను అప్పటి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లయింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. పలుచోట్ల ర్యాలీలు, సదస్సులు జరిగాయి. ఈ నేపథ్యంలో జగన్ విశాఖను రాజధానిగా తేల్చేయడం ద్వారా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నేను సెప్టెంబర్లో విశాఖపట్నానికి వస్తా, విశాఖపట్నంలోనే కాపురం ఉంటా అని చెప్తా ఉన్నారు. మూడు రాజధానులు అని అంటే మూడు చోట్ల మీరు కాపురం పెట్టడమా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము అడగదలుచుకున్నాం. ఎవరు చెప్పారు? మొన్న ఆదివారం వచ్చిన విజయ్ కుమార్ స్వామి ఏమన్నా చెప్పాడా సెప్టెంబర్ కల్లా మీరు వైజాగ్ వెళ్ళాలని? లేదా అక్కడ ఉన్న స్వరూపానంద స్వామి ముహూర్తం పెట్టాడా అక్కడికి సెప్టెంబర్లో కల్లా రమ్మరమని? ఇప్పటికే ఎన్నో ముహూర్తాలు పెట్టారు, మీరు ఎన్నో ట్రయల్స్ చేశారు, ప్రజలు అవన్నీ గమనిస్తూ ఉన్నారు, మీ ఆటలు సాగడం లేదు అనే విషయాన్ని కూడా మీకు తెలుసు. రాయలసీమలో కాపురం పెట్టారు, ఇడుపులపాయలో కాపురం పెట్టి ఏం చేశారు? అసైన్ భూములన్నీ కొట్టేశారు, అసైన్ భూములు మొత్తం కొట్టేశారు. కొట్టేసిన మాట వాస్తవమే, కొంతవరకు కొట్టేశామని కూడా స్వయంగా మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత అమరావతిలో కాపురం పెడుతున్నాను, అమరావతి ఏ రాజధాని అని చెప్పి అమరావతిలో ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కూడా కట్టుకొని, ఇప్పుడు అమరావతి అంటే ఏంటో నాకు తెలియదు అన్న విధంగా మీరు మాట్లాడుతూ అమరావతిని పూర్తిగా నాశనం చేశారు. ఏదైతే రైతులు 34,000 ఎకరాలు 29,000 మంది రైతులు కలిసి మరి ఈరోజు రాజధాని కట్టుకోవడానికి భూమినిస్తే, ఆ రైతుల్ని అఘోరపరిచే విధంగా, క్షోభ పెట్టే విధంగా, క్షోభకు గురి చేసి ఈ అమరావతి మొత్తం నాశనం చేశారు. అసలు విశాఖపట్నంకి వెళ్ళక ముందే అక్కడ విజయసాయిరెడ్డి గారిని పంపించి, వైవి సుబ్బారెడ్డి గారిని పంపించి, అక్కడ ఉన్న లోకల్ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి 40,000 కోట్ల రూపాయలు కబ్జాలు చేశారు, గవర్నమెంట్ ఆస్తులు కబ్జాలు చేశారు, ఋషికొండని బోడిగుండు చేశారు. అసలు మీరు వెళ్ళక ముందే అక్కడ విశాఖలో మొత్తం కొల్లగొట్టేసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని చెప్పి, ఏం చెయ్యబోతున్నారు అని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఎందుకు జగన్ పదే పదే విశాఖ అంటున్నారు? విశాఖ పరిపాలన రాజధాని అయితే ఏమవుతుంది? ఎందుకు విశాఖకు ఉన్న అనుకూలతలు ఏంటి? ఏపీలోని ఇతర నగరాలకు విశాఖకు ఉన్న తేడా ఏంటి? ఆరు నూరైనా విశాఖ నుంచి పరిపాలన సాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. రాజధాని తరలింపుపై అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన మాత్రం పట్టు వీడడం లేదు. పాలనా వికేంద్రీకరణ చేసి తీరాలని, విశాఖ నుంచే పాలన సాగించాలని జగన్ బలంగా కోరుకుంటున్నారు. ఇటీవల 2-3 సందర్భాల్లో జగన్ రాజధానుల అంశాన్ని బహిరంగంగానే వెల్లడించారు. ఆ మధ్య ఢిల్లీలో పర్యటించినప్పుడు తాను త్వరలోనే విశాఖకు వెళుతున్నట్లు చెప్పారు. ఆ తర్వాత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంలో కూడా త్వరలోనే విశాఖకు ఫ్యామిలీని షిఫ్ట్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సందర్భంగా తాను సెప్టెంబర్లో విశాఖకు మఖం మారుస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఏడాది ఉగాది నుంచే జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారని చాలా మంది భావించారు. అదిగో ఇదిగో అంటూ ఇప్పటివరకు ప్రకటనలు మాత్రమే వచ్చాయి. మరి ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఏకంగా కాపురం విశాఖలోని అంటున్నారు. కార్యరూపం దాల్చుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉన్నా కూడా విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి తాత్కాలికంగా పాలనను అక్కడి నుంచి కొనసాగించాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ నివాసం ఉండాలన్నది ఆయన ఇష్టం. దీనికి కోర్టులు కూడా అభ్యంతరం చెప్పకపోవచ్చు. పైగా రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కాబట్టి అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదనుకుంటే అది జరగొచ్చు. అందుకే తాను విశాఖకు షిఫ్ట్ అయిపోతున్నట్లు జగన్ ఓపెన్ గా చెప్పేస్తున్నారు. దీనిపై కొంతమంది విమర్శలు చేస్తుంటే మరికొందరు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మాది వైజాగ్, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం సెప్టెంబర్లో వస్తున్నట్టు తెలిసింది. ఇది చాలా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే పేద పిల్లలు అసలు గవర్నమెంట్ స్కూల్స్లో అసలు సరైన ఎడ్యుకేషన్ కూడా ఉండదు. వాళ్ళు ఇంగ్లీష్ కూడా మాట్లాడలేరు. కానీ అలాంటిది ఇప్పుడు మాకన్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా తెలుగు మీడియం వాళ్ళు చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అయింది. అండ్ నెక్స్ట్ హెల్త్ పరంగా వచ్చేసరికి ఆరోగ్యశ్రీ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది పేద ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి గవర్నమెంట్ సహాయపడుతుంది వాళ్ళకి. ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఆయన ఇక్కడికి వస్తే ఇంకా బాగా డెవలప్ అవుతుంది విశాఖపట్నం అనేది. ఇంకా మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తే మాలాంటి యూత్కి చాలా యూజ్ అవుతుంది. చాలా ఎంప్లాయ్మెంట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అండ్ పేద ప్రజలకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఆయన రావడం చాలా హ్యాపీగా ఉంది. వి వెల్కమ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ ఫర్ యూ. రాజకీయాల్ని కాసేపు పక్కన పెడితే రాజధాని అయ్యే అన్ని అర్హతలు విశాఖపట్నంకి ఉన్నాయన్నది మెజారిటీ వర్గాల వాదన. ప్రపంచంలో సరిగ్గా మధ్యలో ఉండే ప్రాంతాలను రాజధానులను చేసినవి వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. విశాఖపట్నం ఏపీలోని అతిపెద్ద నగరం, ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం. రైలు, రోడ్డు, జల రవాణా విషయంలో 13 ఉమ్మడి జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఏ నగరానికి లేని ప్రత్యేకతలు విశాఖకు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన విశాఖ నగరం పరిధి చాలా ఎక్కువ. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు దాదాపుగా విశాఖ నగరంలో కలిసిపోయాయా అనేంతలా అభివృద్ధి విస్తరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలే కాకుండా విశాఖ జిల్లాతో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కాస్త దృష్టి పెడితే 2-3 ఏళ్లలోని హైదరాబాద్ ని తలదన్నేలా విశాఖ మహానగరం రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంది. కొత్త రాజధానికి అవసరమయ్యే ఖర్చులో సగం ఖర్చు చేస్తే దేశంలోని అత్యున్నత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నది నిపుణుల అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారు రేపు సెప్టెంబర్ నుంచి విశాఖపట్నం వస్తున్నారు అనే విషయం తెలిసినప్పటి నుంచి ఆయన ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పి విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక మహానేత కొడుకు, ఆయన కూడా ఒక ప్రజల కష్టం ఎరిగినటువంటి నాయకుడు. విశాఖపట్నంలో ఆల్రెడీ డెవలప్ చేయడానికి డెవలప్ అయ్యి ఉంది, ఇంకా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశం విశాఖపట్నం. ఒక బీచ్ కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, అలాగే రైల్వే స్టేషన్ కానీ, రైల్వే ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు, ఇక్కడ పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళే చాలా సంవత్సరాల నుంచి వలస వచ్చిన వాళ్ళే విశాఖపట్నంలో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ బ్రతికే అవకాశాలు, ఇంకా పరిపాలనా రాజధాని రావడం వల్ల సీఎం గారు వచ్చి ఇక్కడ ఉన్నట్లయితే కనుక విశాఖపట్నాన్ని రాబోయే రోజుల్లో ఎటువంటి ఇతర రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా దేశంలోనే అత్యున్నతమైన స్థానానికి తీసుకెళ్లేటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హైదరాబాద్ తో సమానంగా విశాఖ భిన్న సంస్కృతులకు నెలవు. స్టీల్ ప్లాంట్, షిప్ యార్డ్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు విశాఖలో దశాబ్దాలుగా స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంతో విశాఖ భిన్న సంస్కృతులకు నిలయంగా విలసిల్లుతోందని చెప్పాలి. కుల జాడ్యం లేని ప్రాంతం విశాఖ. కుల సమీకరణాల గొడవ విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ ఎక్కడా కనిపించదు. రాజధాని విషయంలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయా రాజకీయ పార్టీలు అంగీకరించాల్సిందే. ఆ మాటకొస్తే రాజధాని విషయమై ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
రోడ్డు, రైలు, మార్గాలు, విమానయానం, నౌకాయానం ఇలా అన్నిటికీ విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం. హైదరాబాద్ తర్వాత ఆస్థాయి విమానాశ్రయం తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో మాత్రమే ఉంది. రైల్వే పరంగా దేశంలో ఎక్కడికైనా రవాణా మార్గం ఉంది. కోల్కతా, చెన్నై ప్రధాన రహదారికి మధ్యలో విశాఖ ఉంది. విశాఖ పోర్టులోకి ఇంపోర్ట్ అయ్యేవన్నీ విశాఖ నుంచి రోడ్డు మార్గంలోనూ రైలు మార్గంలోనూ వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తుంటాయి. గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నిర్మించాలనే ఆలోచన కేంద్రం చేస్తుండడంతో అది మరింత ప్లస్ అవుతుంది. విశాఖ పర్యాటకుల పాలిట స్వర్గధామం అన్న విషయాన్ని విస్మరించకూడదు. పొడవైన సముద్ర తీరం, దాంతో పాటుగా అత్యద్భుతమైన అరకు ప్రాంతం, అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బలు ఇంకా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో విశాఖను పర్యాటక రాజధానిగా మార్చేశాయి. సినీ పరిశ్రమను అత్యంత అనువైన ప్రాంతంగా విశాఖ చాలా కాలం క్రితమే వార్తలోకెక్కిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పుకుంటూ పోతే 1.25 లక్ష అనుకూలతలు విశాఖకు ఉన్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్న విశాఖను రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర విభజన సమయంలోనే పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ దిశగా జగన్ అడుగులు వేస్తుండటంతో ఒక్కసారిగా అందరి కళ్ళు విశాఖపై పడ్డాయి. రాజధాని ఇష్యూ సుప్రీంకోర్టులో ఉంది. పూర్తిగా విషయం తేలకుండానే సెప్టెంబర్లో విశాఖ నుంచే పాలన చేస్తారని జగన్ చెబుతున్నారు. మరి సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే పరిస్థితి ఏంటి? ఏం జరిగినా చంద్రబాబునే దోషిగా నిలబెట్టబోతున్నారా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 3 రాజధానులు ఏర్పాటు చేయాలని కలలు కన్నారు. అందుకోసం 3 రాజధానుల బిల్లుల్ని తీసుకొచ్చారు. విశాఖను పరిపాలనా రాజధాని చేస్తానని ప్రకటించారు. అలాగే అమరావతిని శాసన, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. అయితే జగన్ సర్కారు ఒకటి తలిస్తే ఏపీ హైకోర్టు మరోలా తీర్పు ఇచ్చింది. దీంతో ఢిల్లీ వేదికగా న్యాయ పోరాటం చేయక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. అది ఎప్పుడవుతుందో కూడా తెలియని స్థితి. కానీ ఎన్నికలకు 1 ఏడాది మాత్రమే గడువు ఉండడంతో 3 రాజధానుల విషయమై తాము అనుకున్నది చేయాలన్న పట్టుదలతో జగన్ సర్కారుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకే రాజధానిపై నడుచుకుంటామని ఒకవైపు మంత్రులు చెబుతూ వచ్చారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో సీఎం జగన్ విశాఖ నుంచి పాలనపై తేల్చి చెప్పారు. అయితే సుప్రీంకోర్టులో న్యాయపరమైన చిక్కులకు పరిష్కారం లభించకుండా విశాఖ నుంచి పరిపాలన సాగించడం సాధ్యమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ ప్రకటన వెనుక వ్యూహం ఉందనే చర్చ కూడా నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు వైఎస్ జగన్కు నష్టం కలిగించేలా ఉన్నాయని, వాటి నుంచి ప్రజానీకాన్ని దృష్టి మళ్లించేందుకు ఆయన ఎత్తుగడ వేశారని చర్చ నడుస్తోంది. విశాఖలో సెప్టెంబర్ నుంచి కాపురం అనే మాటతో ఏపీ రాజకీయాలు పూర్తిగా రాజధాని అంశం చుట్టూ తిప్పాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇది తనకు లాభమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం తీసుకురాదని జగన్ నమ్మకం. ఒకవేళ సుప్రీంకోర్టులో ఏపీ సర్కారుకు వ్యతిరేక తీర్పు వచ్చినా ఇదంతా టీడీపీ కుట్రగా చంద్రబాబును ఉత్తరాంధ్రలో దోషిగా నిలబెట్టాలని జగన్ పథక రచన చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎలాగూ విశాఖ వద్దంటున్నారు కాబట్టి టీడీపీని, చంద్రబాబును ఉత్తరాంధ్ర ద్రోహిగా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఏం జరిగినా ఉత్తరాంధ్రలో టీడీపీని పాతిపెట్టేయడం కూడా జగన్ వ్యూహంలో భాగమని చెబుతున్నారు విశ్లేషకులు. మరి జగన్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో కాలమే జవాబు చెప్పాల్సి ఉంది. విశాఖను మించిన నగరం ఏపీలో లేదు. ఇది ఎవరైనా అంగీకరించే విషయమే. అయితే జగన్ విశాఖను ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు? అభివృద్ధి అంతా విశాఖలోనే కేంద్రీకరిస్తారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారా? రాజధాని విషయంలో ప్రతిపక్షాల ఎత్తుగడలను ఏ విధంగా తిప్పికొడతారు? ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది.